ఆషాఢ మాసం చివరి ఆదివారం లాల్ దర్వాజా దేవాలయంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి సినీతారలో రాజకీయ నాయకులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నేమూరు శంకర్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఒకసారి లేవచ్చు. వచన వేద మనోచార్యోంతే వాసిన మనుషాస్తి. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా తెలుగు ప్రజల గురించి అటు ఆంధ్రప్రదేశ్ కలిసేటువంటి తెలంగాణలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని కూడా అదే కోరుకున్నాను. రాబోయే రోజుల్లో ఆయన అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ వస్తారని నేను అమ్మవారిని కోరుకున్నా. దయచేసి మీరు కూడా ఒకసారి కోరుకోండి, ఎందుకంటే నిరుపేదల గురించి పోరాటం చేసిన వ్యక్తి. అదేవిధంగా లాల్ దర్వాజా టెంపుల్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ సందర్భం అది కాదు, నేను మాట్లాడే విధానం కూడా కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఒక పండుగ సందర్భంగా. కాబట్టి నేను కూడా కోరుకున్నా అమ్మవారిని ఆయన ఒక ఉన్నత స్థానంలో చూడాలని, ఆయన అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పొద్దున్న నుంచి నిన్నటి నుంచి ఎంతో కష్టపడుతున్న మీడియా మిత్రులు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు సత్కరించవలసి థ్యాంక్ యూ.